ಹುಟ್ಟಿ ಚಟವಟಿ ಉಂಟಾನ ಅಂಗನ ಕೋಟ ಉಂಗರಾಣಿ ಅರಿಚ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿವಾರು ನಿಂದು ಎವ್ವನ ಸ್ವಾಮಿ నీవు క్షేమంగా ఉన్నావు అనేటువంటి గుర్తుగా నా రామచంద్ర ప్రభువునకు ఏదైనా ఒక గుర్తు ఇవ్వవమ్మా, నేను కూడా వెళ్ళి రామచంద్ర ప్రభువుకి ఇస్తాను అన్నాడు. అనగాని ఒక్కసారి కన్నీళ్ళు చోట 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 రాలింది. ఏమని చెప్పి ఎన్ని గుర్తులని చెప్పి నా రామునితో సౌందర్య రాసినటువంటి తన భార్య దగ్గరకు, ఒంటరిగా ఉన్న భార్య దగ్గరికి అందమైనటువంటి యోగ్యుడైన నవయవన శోభతో ప్రకాశించే ఆంజనేయుని పంపిస్తున్నాడు అంటే రాముల వారు ఆంజనేయుడి మీద ఎంతటి నమ్మకమో ఒక్కసారి ఆలోచించండి. రామాయణం అంటే ఏమిటో అర్థమవుతుంది అప్పుడు. ఆంజనేయ స్వామి వారి వరకు ఏ స్త్రీ అయినా పరకృష్ణుడితో మాట్లాడాలి అంటే చాలా కష్టం. ఇతడు ఎవరో తెలియదు, ఇప్పుడు తెలిసింది. ఎంత స్త్రీ అయినా భార్యా భర్తల ఏకాంత విషయాలు ఎవ్వరికీ చెప్పాలి. అందుచేతనే వాళ్ళకి నమస్కారం చేసి అన్ని యువతాల భర్తకి తను తాను ఆత్మవిమర్శ చేసుకుంటే భర్త దగ్గర కూడా అపార్థమైన విషయాలు ఉంటాయి చెప్పాలి. కానీ సీతారాముల యొక్క జీవితం ఎంత గొప్పది అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏ విధమైనటువంటి రహస్యాలు అనేటువంటి లేనే లేవు. అందరి ప్రేమ కలిగినటువంటి వారు మా భర్త. ఒకనాడు దివ్యమైనటువంటి స్వామి యొక్క ఆంజనేయ స్వామి వారి ఎదురు చెబుతోంది. అందులో ఆర్యాభర్తల విషయాలు చెప్పరు, అందులో ఏకాంత రహస్య విషయాలు అసలు చెప్పరు. ఒకవేళ చెప్పారు అంటే, ఆడవాళ్ళు ఎక్కడైనా చెప్పారు అంటే ఆ తెలియనటువంటి వ్యక్తి ఎంత మంచివాడై ఉన్నాడని నమ్మేది. వీడు అలాంటి వాడు బాధ చేస్తాడు, నాశనం చేస్తాడు సంసారాన్ని అనేటువంటి వాళ్ళకి పొరపాటు కూడా చేపడం. ఏం జరిగిందంటే ఆ ఏం జరిగింది అని అడుగుతారన్నమాట. ఆంజనేయ స్వామి వారికి హనుమ మొదల స్మృతులు చెబుతాను. ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది, ఏం జరిగింది అన్నమాట. అసలు ఇక్కడ జరిగినటువంటి ఒక విశేషం చెబుతాను నేను. నా రాముడికి చెప్పబోయే ఇది కూడా చెప్పు. రాముడు జయించలే జీవించాడు. అమ్మో అంత ప్రేమ. ఏం జరిగిందంటే ఒకసారి నా రామునితోనే చెప్పు ఈ రహస్యం. ఎవ్వరికి చెప్పని, ఎప్పటికి చెప్పనమ్మా, నువ్వు మంచివాడని చెప్తున్నా. ఒక సమయంలో కాసేపటికి అనమాట, రెండు మూడు గంటలు నా రాముడు వచ్చేటప్పటికీ నేను అందంగా కనపడాలి అనుకున్నాను. భర్తకి వచ్చేటప్పటికి అలసిపోయేటువంటి భర్తకి అందంగా కనబడడం అనేది స్త్రీ యొక్క లక్షణం. అలా ఉండాలి గురి లక్షణం. దీనికంటే దిశగడ పడుతుంటారు అనమాట బయటికి. ఆ మాటలు ఈ మాటలు ఇంటికి వచ్చేటప్పటికి చక్కగా అందంగా కనబడితే ఆ శ్రమంతా మర్చిపోతుంది. చక్కగా ఉన్న మొహమేలో ఉండి కొత్త మొహం ఎక్కడి నుంచి రాదు, ఆ మొహాన్నే కాస్త చక్కగా సొమ్ము పెట్టి రుద్దుకొని కాస్త కోరడాసి కాస్త గుడ్డు పెట్టుకొని జడ వేసుకొని కాస్త అందంగా కనబడుతూ వచ్చేదాడు అంటుంటే వాడు మునిసిపోయి అంతా మర్చిపోయి వస్తున్నా. ఆ వచ్చే సమయానికి జుట్టంతా విరబోసుకొని భయంకరంగా తయారై వచ్చా. స్త్రీకి భగవంతుడు అందం పెట్టాడండి. పురుషుడి కంటే స్త్రీ అందంగా ఉంటుంది. మానవులు పక్షులలో పురుషులవి బాగుంటాయి. పక్షులలో ఉరివిప్పి నాట్యమాడే మగన గుర్తు పెట్టుకోండి, ఆడనగలిగా మగన. అలాగే కమ్మల పాట పాడుతుంది పెద్ద గొంతుతో కోకిల, అది పుంస్ కోకిల, మగ కోకిల. ఆనుగులలో స్త్రీలు అసలు భగవంతుడి సృష్టించాడు అందంగా. ఆ అందాన్ని ఆ మగవాడికి అందంగా కనబడాలన్నమాట. అందుకనే స్త్రీకి ఆభరణాలు చేయించి మగవాడు వెంటనే ఆభరణాలు వేసుకున్నా విస్తారంగా ఉంటాడన్నమాట. నేను మగ ఆభరణాలు అరణ్యంలో ఆభరణాలు వేయలేవు. మామూలు అందమే, సహజ సౌందర్యమే, మాంగళ్యం, దివ్య శోభతో ప్రకాశించాలి అని నా రాముడు వచ్చేటప్పటికి అందంగా కనపడాలి. చక్కగా జడేసుకొని ఆ పూలన్నీ చక్కగా దండబెట్టుకొని ఆ పూలన్నీ గడవలు పెట్టుకొని ఇన్ని పూలు అద్దాలు లేవన్నాడు. వాళ్ళు చెప్పేదంతా చెప్పని, వాళ్ళ మనస్సులో ఉన్న భావాలన్నీ పెట్టుకోవాలి. ఇది సీత మాత ఆంగ్ల ఆలస్యంతో ఆంజనేయ స్వామి వారితో చెబుతుంది. ఆ తర్వాత ఏమైందమ్మా, ఆ పూలలా పెట్టుకునేటప్పుడు ఎంతో హరికి
ఎవరు వచ్చారని తెలియక నిలిచారు. చూసేటప్పటికీ రాముల వారు రానే ఉంచారు. రాముల వారు వచ్చారని తెలియగానే కొంచెం నాకు సిగ్గు కలిగింది. సిగ్గు కలిగేటప్పటికి రాముల వారి దగ్గరకు వచ్చి, సీత పుష్పావతి అయినారా, ఓ ఇప్పుడు నేను తాగకూడదా అన్నాడు. ఆ మాట ఆయన రుణార్థాలతో మాట్లాడే అంటే చాలా పూలని సహించామని ఒక అర్థం. ఎప్పుడైతే ఆ మాట అనేటప్పటికీ నీ దగ్గరకు రాకూడదా అనేటప్పటికీ సీత అని ఒక్కసారి అలా మీదకి వెళ్ళింది. మీదకి వెళ్ళగానే రాముడు అలా సీతను దగ్గర తీసుకోబోయింది. వెంటనే అని వదిలించుకున్న పని పాపం సీత ఎవరికి రోపు వచ్చింది. ఆ పెట్టుకునేటువంటి తిలక కాస్త జారిపోయింది. మీరు కదా జారిపోయింది తిలకం. వెంటనే రాముల వారు నేను అలసిపోయినానని ఆ పరిగెత్తి పరిగెత్తి అలసిపోయేటప్పటికీ ఆ అలసిపోయేటువంటి ముఖాన్ని నా రాముడు చూడలేకపోయినాను. గబగబా ఒక దగ్గరికి తీసుకొని సీత సీత అంటే సీత నేను కష్టపెట్టాను, నీకు కష్టమైనటువంటి మాట మాట్లాడానా అని ఎంత ప్రేమగా నన్ను దగ్గరకు తీసుకున్నారో తెలుసు. దగ్గరకు తీసుకొని ఆ తిలకాన్ని ఇద్దాడు. చూసావా ఆ తిలకం జారిలో అని ఇద్దాడు. అప్పుడు నేను నీటిలో చూస్తున్నాను నా తిలకాన్ని, నా రాముడు కాదు సీత. చూడగానే ఒక తిలక కనపడుతుంది. సీత 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 పెద్ద పెద్ద కలుస్తాడు. సీత ఎక్కడ ఉన్నావు, ఎక్కడ ఉన్నావు, నీవు ఇక్కడికి వచ్చావు, నా కంటికి కనపడాలి, నీవు వచ్చావు నాకు తెలుసు, ఎక్కడ ఉన్నావు, సీత సీత పెద్ద పెద్దగా అరుస్తుంది. వాళ్ళ అమ్మ వస్తుంది. ఆ అమ్మ రాగానే ఆ అమ్మకు చెబుతారు, అమ్మా ఏమిటి బాబు సీత వచ్చిందమ్మా, సీత వచ్చింది. కొడుకు తల్లి విరమించుకోవచ్చు ముందు పెట్టుకోండి, తల్లి దగ్గర ఏది దాచవలసిన అవసరమే లేదు, తల్లి దైవం. అందుచేతనే సీతారాముల యొక్క ఏకాంత రహస్యాన్ని తల్లి దగ్గర కూడా దాచలేదు రాము. మిగతా పంటలు ఎవరు తల్లి చెప్పచ్చాన్ని అమ్మకు చెప్తారు, అమ్మ అదిగో ఆ తిలకం నేను దిద్దిన దానిమా, ఇది సీత దేవమ్మా, నా అడవినమ్మా, సీత వచ్చిందమ్మా సీత అని అంటారు రామచంద్ర ప్రభు. ఈ విషయం ఆంజనేయ స్వామి వారికి చెప్పింది. ఆ తిలకం